గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యంతో 2 నెలల చిన్నారి మృతి చెందింది. నల్గొండ జిల్లా సూర్యాపేట భీమవరానికి చెందిన తల్లి మేరీ తండ్రి సెలవరాజు రోధిస్తూ వివరాలు చెప్పారు. తల్లిదండ్రులు బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. మీడియాకి లోపలికి అనుమతి ఇవ్వలేని సెక్యూరిటీ సిబ్బంది, సరైన సమయంలో సరైన వైద్య సేవలు అందించని డాక్టర్ నిర్లక్ష్యం. కాంటినెంటల్ హాస్పిటల్లో 23 రోజులు చికిత్స పొందుతూ మృతి. చిన్నారి తల్లిదండ్రులకు లోలోపల సెటిల్మెంట్ చేయాలని కాంటినెంటల్ హాస్పిటల్ యాజమాన్యం ప్రయత్నం. హార్ట్ సమస్యపై చికిత్స కోసం హాస్పిటల్ అడ్మిట్ కాగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి. రాత్రి 3 గంటల సమయంలో మృతి చెందిన చిన్నారిని చూడనివ్వని కాంటినెంటల్ హాస్పిటల్ యాజమాన్యం. హాస్పిటల్లో ప్రతిరోజు సరైన వైద్యం అందక చనిపోతున్నారని చికిత్స పొందుతున్న రోగులు తెలిపారు. హార్ట్ సమస్యతో హాస్పిటల్ అడ్మిట్ కాగా లంగ్స్ ట్రీట్మెంట్ చేశారని తల్లిదండ్రులు బంధువులు తెలిపారు. ప్రాణాల కన్నా డబ్బులకే విలువనిస్తున్న కాంటినెంటల్ హాస్పిటల్. కొన్ని 20 రోజుల క్రితం ఈ హాస్పిటల్ కాంటినెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయని చెప్పేసి చేస్తాం మేము. ఈ కాంటినెంట్ ఇవి నార్మల్గా వచ్చే ఇష్యూస్ అని చెప్పేసి చెప్పి తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసినప్పుడు కొంచెం ఆక్సిజన్ కొద్దిగా అందించాలి, ఒక 2 రోజులు అయితే మరి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, నార్మల్గానే ఉంటుంది. ఒక 2 మంత్స్ 3 మంత్స్ బేబీకి 3 మంత్స్ అయిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి చెప్పారండి. మీరు తీసుకొచ్చారు, 2 రోజులు ఆక్సిజన్ పెట్టారు. 2 రోజుల తర్వాత బేబీకి ఆక్సిజన్ మెయింటైన్ కావట్లేదని సిపాప్ మీద పెట్టారండి. సిపాప్ మీద పెట్టి, సిపాప్ మీద పెట్టినప్పుడు ఇక్కడ ఎవరైతే నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కలెక్టరేట్ కాకుండా వాళ్ళకి ఏమీ తెలియదు. లేబర్ రూమ్లో ఉన్న నర్సెస్ తీసుకొచ్చేసి ఐసీయూలో పెట్టి ఐసీయూ బేబీకి లెక్కలు పెట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏ ప్రొసీజర్ తెలియదు, వాళ్ళకి ఏ విధంగా మెయింటైన్ చేయాలా, ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలియదు. వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు లక్షలు ఛార్జ్ చేసి బేబీని ట్రీట్ చేయించారండి. వాళ్ళు డిశ్చార్జ్ చేయడం వల్ల బేబీ లంగ్స్లోకి వాటర్ వెళ్ళటం, బేబీ లంగ్స్లోకి వాటర్ వెళ్ళిన తర్వాత బేబీ అనేది అన్కాన్షియస్కి వెళ్ళటం వల్ల వాళ్ళు దాని తర్వాత వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారండి. దానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మమ్మల్ని డబ్బులు కట్టమని దానికోసం ఆఫీస్లో మేము డబ్బులు కూడా 5 లక్షల దాకా పే చేశామని చెప్పి 5 లక్షలు పే చేసిన తర్వాత బేబీని వెంటిలేటర్ మీద పెట్టారండి. ఆ వెంటిలేటర్ మీద పెట్టింది కూడా ఎలా పెట్టారు అంటే పెట్టకుండా విధంగా పైపు లంగ్స్ లోపలికి ఒకే లంగ్లోకి వెళ్ళేటట్టు పెట్టారండి. దానివల్ల వేరే లంగ్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల బేబీ అనేది లంగ్ అనేది పాడైపోయింది. డాక్టర్స్ నిర్లక్ష్యము, డాక్టర్లు వాళ్ళ అజ్ఞానం వల్ల ఇవాళ మా బేబీ మా చేతిలో లేదండి. వాళ్ళు ఈటి పైపు పెట్టి ఇమీడియట్గా వాళ్ళు ఎక్స్రే తీసుకొని దాని కనెక్షన్ ఇచ్చినటువంటి ఇవాళ వచ్చి మా చేతిలో మా బేబీ ఉండేదండి. ఇమీడియట్గా మేము మాకు రిపోర్ట్ రాగానే 1 డే తర్వాత మా చేతిలో ఎప్పటికప్పుడు రిపోర్ట్ చెక్ చేసుకుంటున్నాము. 1 డే తర్వాత రిపోర్ట్ రావడంతో డాక్టర్ని అడిగితే వాళ్ళు కవర్ చేయడానికి ట్రై చేశారండి. ఏమి కాదు, ఈ ప్రాబ్లం ఏమి ఉండదు, రివర్స్ వస్తుంది, పైపు ఆల్మోస్ట్ లోపలికి పెట్టేసేసారండి. ఆక్సిజన్ వచ్చేదానిలా కూడా ఏవైతే లంగ్ బాగుందనుకుంది ఆ లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అనదర్ లంగ్లో పెట్టారు. ఎందుకంటే ఆక్సిజన్ అందకపోవడం వల్ల టిష్యూ డ్యామేజ్ అయిపోయింది, టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల బేబీ రికవరీ జరగలేదు. ఏ ఉన్న ఐసీయూలో ఉన్న డాక్టర్, ఏ డాక్టర్కి కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మా సిస్టర్ కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేశారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రొసీజర్స్ క్వశ్చన్ వేస్తున్నారని చెప్పేసి తన ఐసీయూలో కూడా రానికుండా సెక్యూరిటీకి చెప్పేసి ఆపించడం ట్రై చేశారండి. ఇప్పుడు బిల్స్ వచ్చేసేసి బేబీ రాత్రి 3 గంటలు చనిపోయిందండి, 3 గంటలు చనిపోయింది. బిల్లు వచ్చేసేసి డాక్టర్ ఏ రోజైతే రాని రోజు కూడా బిల్ వేశారండి. ఏందని అడిగితే మాకు తెలియదండి అని చెప్పేసి ఐసీయూలో చెప్తున్నారు. బిల్ సెక్షన్ పోతేనేమో ఆడిటర్స్ వస్తారు, ఆడిటర్స్ వచ్చిన తర్వాత చెక్ చేసి చెప్తామని చెప్తున్నారు. డాక్టర్ పండగ రోజు హాలిడేలో ఉంటే ఎలా డాక్టర్ ఛార్జెస్ వేస్తారండి? ఒక ప్రొసీజర్ జరిగిందని చెప్పేసి 10 ఛార్జెస్ వేశారు. ఒక ప్రొసీజర్ ఐవి పెట్టినందుకు 3 రకాలుగా, డాక్టర్ వచ్చినందుకు డాక్టర్ 2-3 డాక్టర్కి ఛార్జెస్ వేశారు, ప్రొసీజర్కి వేశారు, ఇన్స్ట్రుమెంట్కి వేశారు, మళ్ళీ ఓవరాల్ ప్రొసీజర్కి వేశారు. ఎన్ని ఛార్జెస్ వేస్తారండి? ఏ విధంగా దోచుకుంటారండి జనాలను? ఎన్ని తినాలండి? ఐసీయూ ఛార్జెస్ వచ్చేసి 15,000, వెంటిలేటర్ ఛార్జెస్ వచ్చేసి 10,000, డాక్టర్ ఛార్జెస్ వచ్చేసేసి మొత్తం వచ్చేసేసి ఓన్లీ మెయింటెనెన్స్కి వచ్చేసి ఇక్కడ 150,000 వేశారండి. ఐటీయూ
రూమ్ ఛార్జెస్ వచ్చి 2.5 లక్షలు వేశారండి. మేము 2.5 లక్షలతో ఆపరేషన్ అయిపోద్దని వస్తే రూమ్ ఛార్జెస్ వచ్చేసి 2.5 లక్షలు వేశారండి. ఏ విధంగా అండి మేము ఇక్కడ చేపించేది? లాస్ట్కి వచ్చేసి బేబీని అన్న బతికించారంటే బేబీని బతికించలేదు. ఇప్పుడు తీసిపోయి బేబీ ఇవ్వకుండా పోయి సెక్యూరిటీ ఛార్జ్ చెప్పిస్తున్నారండి. పైన ఆడ ఐసీయూలో అడిగితే మాకు తెలియదండి బిల్స్ గురించి, డాక్టర్ ఛార్జెస్ మేమేమో అంటున్నారు. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో అడిగితేనేమో ఇప్పుడు దాని మీద మీరు ఏమంటారు డాక్టర్ మీద యాక్షన్స్? డాక్టర్ చూసే డాక్టర్ బాగానే చూస్తున్నాడు. ఆయన లేని టైంలో చూసే ఐసీయూ డ్యూటీ డాక్టర్స్ మాత్రం సరిగ్గా చేయట్లేదు. వాళ్ళు క్వాలిఫైడ్ కాదు, వాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు. అదొకటి, నర్సెస్ కూడా సఫిషియెంట్గా లేరు. వచ్చిన నర్సెస్ కూడా క్వాలిఫైడ్ కాదు, వేరే డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసినప్పుడు బాగా తెలిసిన పిల్లల్ని పెట్టాలని కూడా జ్ఞానం లేట్లే వాళ్ళకి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్తే మాత్రం అడుగుతున్నారని చెప్పి లోపలికి కూడా రాలేట్లేదు. అంటే ఇప్పుడు సుమారు మీరు ఎంత 25 డేస్ అయింది? 25 డేస్ లోపల ఇక్కడ ఉన్న మీరే ఆలోచించుకోండి. సర్జరీ చేయదు కదా, ఇన్ఫెక్షన్ మళ్ళీ సర్జరీ చేస్తే ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అని అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు? ఆ విషయాలు కూడా మీరు ఇందులో చెప్పాలి. మెయిన్ మాకు ఇంపార్టెంట్ అదే బేస్. ఎవరు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నప్పుడు డాక్టర్ని అడిగాము. డాక్టర్ని అడిగితే మేము ఆక్సిజన్ లెవెల్స్ పెంచామండి, అయినా మేము తినవట్లేదు అని చెప్పారు. తర్వాత మళ్ళీ 10 ఇంటికి ఆక్సిజన్ ఫుల్ పెట్టాము, 100% పెట్టాము, అయినా మేము తినవట్లేదండి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మాకు అని చెప్పారు. మళ్ళీ 12 ఇంటికి పెంచారు, 12 గంటల పెంచారు. హార్ట్ రేట్ కూడా డ్రాప్ అవుతున్నారు. 2 ఇంటప్పుడు చెప్పారు చనిపోయింది, ఇప్పుడు చూపించారు. मेरे पास काम करो, मैं दे दो बराबर दे दो। इज्जत में पकड़ के बात ना करो, आप लोगों इज्जत के पकड़ में बात नहीं कर रहा, समझना है? कोई बात नहीं, धक्का लेके क्या बात है? वो धक्का कोई भी नहीं करे, आप लोग उसमें बीच में क्या कर रहे हैं? ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్. అభి పర్మిషన్ ఆగేసి సెక్యూరిటీ గార్డ్ అయితు ప్లీజ్. హలో సార్, ఆప్ అయ్య సార్ ప్లీజ్. డాక్టర్ బయటకు పోతుంది, సోప హాస్పిటల్ పెడతారు. అది లిఫ్ట్ కూడా బంద్ చేసారు. ఓ చెల్లెగాయతో లిఫ్ట్ గా బంద్ కరణ तुम्हारे तुम कहीं को हंगामा कर रहे यार, तुम्हारा ड्यूटी तुम कर रहे ना, कहीं को हंगामा फिर कर रहे ना भैया? आपको परमिशन कहीं भी रहता है, मीटर को रोक नहीं सकता किसी भी बात पे। लेकिन अरे शूट करो भैया, शूट करें भाई, शूट करेंगे अपन, हंगामा करेंगे। అదే ఒక్కరిని కాదు కదా, ఇప్పుడు మీరే ఒక్కరిని రమ్మంటారు, ఒకరిని వచ్చి నేను మాట్లాడితే రైట్ గా వచ్చి మాట్లాడినాను డాక్టర్ దగ్గర. ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నాం మీరు? ఇది ఏంటి రండి, ఇలా డాక్టర్ లాగా పశువులా? ఇల్లు పశువులు చేసినట్టే ఉంది, ఇల్లు డాక్టర్ మనుషులు చేసినట్లేదు. ఫేస్ కూడా మొత్తం కవర్ చేశారు. ఎందుకు అట్లా అట్లా ఇస్తారంట వచ్చేటప్పుడు?
థర్డ్ మంత్ వచ్చింది, 2 మంత్స్ 5 డేస్ అండి. 3 మంత్స్ అండి. థర్డ్ మంత్ వచ్చింది, 5 డేస్ అండి. మంత్ వచ్చి డబల్ చార్జెస్ వేస్తారు చెక్ చేసుకున్నాను అని టిక్ చేసి చెప్పాను. ఓకే ఓకే, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు? మేము అడిగాం కాబట్టి మీరు ఇప్పుడు వచ్చేసేసి మేము కరెక్షన్ చేస్తామన్నారు. మేము అడగకపోతే ఇది ఇది తెలియని పేషెంట్స్, అవి మాకు తెలిసినవి మేము అడిగాము, మాకు తెలియని అటు గురించి ఎలా? అదొకటి, ఇప్పుడు ఆ అమౌంట్ కనెక్ట్ కరెక్షన్ చేసి మేము తగ్గిస్తాం మీకు అమౌంట్ అన్న. ఇప్పుడు చనిపోయిన పాప పరిస్థితి ఏంటి? దాని గురించి అడిగా నేను, అమౌంట్ గురించి మాట్లాడాను. నేను చెప్పింది ఏంటంటే ఈ డబల్ ఉంది, మిగిలింది ఏంటంటే డాక్టర్ ఏ విధంగా ట్రీట్ చేశాడు, నర్సెస్ ఏ విధంగా ట్రీట్ చేశారు, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, చేసిన ప్రొసీజర్స్ ఇవి ఇది కరెక్టా, మీరు మెడికల్గా వెళ్ళండి. మేము అన్నీ మేము చెక్ చేసుకున్నాము, మా సిస్టర్ కూడా నర్సే, ఈ ప్రొసీజర్స్ కరెక్ట్ కాదు, పోయి అడుగుతుంటే ఇవి కరెక్ట్ అని చెప్పేసేసి ఏం కాదని చెప్పేసి అన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసి మాకు ఇందులో కరెక్షన్ జరగాలి. ఇలా ఎంతమందిని మేము మీ హాస్పిటల్ పట్టం పెట్టుకోవాలి? మేము ఇక్కడికి వచ్చింది 100% మీకు నమ్మకం, మీతో గలాట పెట్టుకొని మాకేదో వస్తుందని కాదు, లేకపోతే మా బేబీ చనిపోతే మాకేమైనా ఆనందం కాదు, దాని మీద మేము డెడ్ బాడీస్ మీద మనీ మేము చేసేది కాదు. ఇప్పుడు ఇలా ఎంతమంది బేబీలు చనిపోతారు ఇలా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, నర్సెస్ నిర్లక్ష్యం వల్ల, నర్సెస్కి ప్రాపర్గా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వకపోవటం వల్ల ఎన్నాళ్ళు ఎంతమంది ఇలా ఇదవుతారు, బలవుతారు? దీని గురించే అడిగారు. స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు లోపల పోగానే లోపల తీసుకెళ్ళేది మీరు అమౌంట్ కట్టకుండా అని చెప్పారా? లేదు, వాళ్ళని డాక్టర్ నర్స్ ఇవ్వరు, వాళ్ళ ఫోన్లే లైట్ తీసుకురన్నారా? లైట్ తీసుకోండి. ఆ మీడియా మిత్రులు అంటే వాళ్ళ లైట్ అసలు మీడియా గురించి రాలేదు, మీడియా గురించి మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ డబ్బు గురించి ప్రాబ్లం కాదు, మేము చెప్పాము డబ్బు గురించి ప్రాబ్లం కాదు, మాకు జరిగినటువంటి అన్యాయం డాక్టర్లకు తెలుసు, ఫస్ట్ నుంచి ఏమేమి మిస్టేక్లు జరిగాయో జరిగిన మిస్టేక్స్ అనే డాక్టర్లు తెలుసు, దానికి మీరు ఏం చేస్తారు అనేది మాకు క్వశ్చన్. ఇప్పుడు మా బాబు చనిపోయింది, మా బాబ ఎలాంటిది, మా బాబు పరిస్థితి ఎలాంటిది, ఏ కండిషన్లో ఇక్కడికి వచ్చింది, ఏ కండిషన్లో మా బాబును మీరు బయటికి పంపించారు, దీనికి కారణం ఏంటి? విత్ మీరు ఎంట్రీ అయిన పిలవటం కూడా ఉద్దేశము, మేము పాప చనిపోయి ఇంత బాధలో ఉంది కూడా మిమ్మల్ని పిలవటం కారణం మీడియా వాళ్ళని, మీరు వచ్చి మాకు హెల్ప్ చేశారు, మీరు ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు. కానీ అది అనేది నలుగురు తెలుస్తుంది ఇలా చేస్తున్నారు హాస్పిటల్లో, ఇది నలుగురు తెలియాలి, ఈ విధంగా ఎంతమంది పాపలు చనిపోతారు వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, వాళ్ళకి ఎటు వాళ్ళ శాలరీలు వస్తున్నాయి, ఏ ట్రీట్మెంట్ ఇస్తుంటే లోపల ఐసీయూలో ఎవరు రాకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్ చేసేది బేబీని బేబీలాగా ట్రీట్ చేయాలి కదా, ప్రాపర్గా చేయాలి కదా, అలా వేరే వాళ్ళు కూడా వస్తారు కదా, వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి కదా, అది నలుగురు తెలియాలి. మీరైతే కానీ నలుగురికి ప్రాపర్గా ఛానల్ ఇవ్వగలుగుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని రప్పించే ఇప్పుడు మాకు ఇస్తానన్నారు. ఏవైతే జరిగిందో అది వీళ్ళు కాకుండా, ఈ ఉన్న డాక్టర్లు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ చేత ఎంక్వైరీ చేయించి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మేము నోట్ డౌన్ చేసుకుంటున్నాము, డాక్టర్ని చెప్పేది నోట్ డౌన్ చేసుకుని అందులో వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు, వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. దాంట్లో ఎంతవరకు కరెక్ట్గా ఉంది వాళ్ళు చెప్పిన దాంట్లో, దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని 10-11 డేస్ తర్వాత మాకు ఫోన్ చేసి మొత్తం వాళ్ళ మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసి, ఎక్స్పర్ట్స్తో డిస్కషన్ చేసి అసలు ఇందులో జరిగినటువంటి ఫాల్స్ ఏంటి, ఫాల్స్ అనేది అర్థమవుతుంది, డాక్టర్లు ఒప్పుకుంటున్నారు. అయినా వాళ్ళు ఏంటంటే వన్ సైడెడ్గా పోకుండా మేము దాని మీద రిపోర్ట్ తీసుకొని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రై చేస్తాము, ఆ రిపోర్ట్ తీసుకొని మీకు ఆ రిపోర్ట్కి సంబంధించి మీరు ఆ రోజు రాండి, మేము తీసుకున్న స్టెప్స్ ఉన్నాయి మీకు చెప్తామని చెప్పేసి. 10 డేస్ వరకు ఎంబడే రేపు రమ్మన్నారు, కానీ మేము 10 డేస్ వరకు అసలు యాక్చువల్ రిచువల్స్ ఉంటాయి కాబట్టి 11 డేస్ వరకు రావడం కుదరదంటే సరే 11 డేస్ తర్వాత రండి మేము. మేడం అంటుంది వాళ్ళ తోటి ఎందుకు అవసరం వాళ్ళు ఉండి అంటు అంటే మేనేజ్మెంట్ ఇట్లా ఉండి ఇక్కడ మేడం ఏ మేడం హలో డాక్టర్ వాట్ యూ హావ్ డన్ ఇస్ నాట్ మార్నింగ్.
మార్నింగ్ అప్ టు డౌన్ 3 o'clock బేబీ డైట్ నౌ యూ ఆర్ కమింగ్ అండ్ యు ఆర్ సేయింగ్ యూ కెన్ స్పీక్ వాట్ వీ హావ్ టు డూ యూ హావ్ టు వెయిట్ ఫర్ మార్నింగ్ వీ హావ్ గాన్ టు ICU బయటకెళ్ళి మాట్లాడు. బాగానే మేపుతున్నారు వీళ్ళు హాస్పిటల్లో. వీళ్ళకి ఇచ్చే 10,000 జీతాలకు ఈ విధంగా ఇంకా బాగా ఎంకరేజ్మెంట్. ఇక 100,000 జీతాలు ఇస్తే ఇంకెలా ఉంటుందో. కొయ్యినా జారే మెంబర్ నేను ఆ ప్రంగతం లేదా హుషారీ కర్రే క్యా హుషారీ కర్రే క్యా హుషారీ హుషారీ కర్రే క్యా వీ కర్రే లేతే వీడియో అని చెప్పేసి డాక్టర్ గారిని అడిగితే వెళ్ళాయమ్మా దానివల్ల మైనర్ ప్రాబ్లం ఉంది కానీ మొత్తం ప్రాబ్లం కాకపోవచ్చు అని అన్నారు. ఆ వాటర్ పోవడం వల్లనే వెంటిలేటర్ మీద పోవడం జరిగింది. వెంటిలేటర్ మీద వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్యూబ్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల మా బేబీ ఇప్పుడు మా చేతిలో లేదండి. ఈ మెడికల్ కరెక్షన్కి ఎవరు బాధ్యులు? ఈ డాక్టర్లకి ఎవరు చెప్తారు? నర్సులు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి ఎవరు చేస్తారు? మేనేజ్మెంట్ ఎట్లాంటిది వాళ్ళు ఏమంటారు? మేనేజ్మెంట్ లేదండి, ఇంతవరకు ఏం లేదు. రాత్రి 1:30 పాప చనిపోయారు, ఇంతవరకు మేనేజ్మెంట్ లేదు, దానికి ఏం లేదు. వాళ్ళు పాప బేబీ ఆఫ్ పేరు పెట్టలేదండి, బేబీ ఆఫ్ మేరీ అని చెప్పేసి వచ్చి ఇక్కడే ఉంటున్నాను. మాది వచ్చేసేసి బేసిక్ వచ్చేసి నల్గొండ అండి. భీమవరం నల్గొండ నుంచి ఇక్కడ తీసుకుని నల్గొండ నుంచి ఇక్కడ తీసుకొచ్చామండి. బేబీ వచ్చేటప్పుడు చాలా బాగుందండి, బేబీ వచ్చేటప్పుడు చాలా బాగుంది. లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. ఎప్పుడైతే వాటర్ వెళ్ళినాయో బేబీ లంగ్స్ మీకు వాటర్ వెళ్ళినాయో లంగ్స్లోకి వాటర్ వెళ్ళటం వెంటిలేటర్ మీద పెట్టడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి. లంగ్స్ డ్యామేజ్ అయిపోయినా బేబీ ట్రీట్ చేయాల్సిన ట్రీట్ చేయలేదు. దాని తర్వాత ICUలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు బెడ్ సోర్ వచ్చింది, అంటే ప్రాపర్గా బెడ్ కేర్ కూడా తీసుకోలేదు బేబీకి. దానివల్ల బెడ్ సోర్ వచ్చింది, లాస్ట్ మా చేతిలో పాప లేకుండా పోయింది. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏం చెప్పలేదు. డాక్టర్ వచ్చేసేసి అది మేమేం చేయలేము, ఒకసారి పెట్టిన తర్వాత అది లోపలికి వెళ్ళొచ్చు బయటికి రావచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోయితే మాట ఒక నర్సును పెట్టుకోలేరండి. రోజుకి 30,000-35,000 ఛార్జ్ చేస్తున్నారు. ఒక క్వాలిఫైడ్ నర్స్ని ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి నర్సును పెట్టుకోలేరండి. నర్స్కి కనీసం ఒక ఇంజక్షన్ ఇవ్వడం రాదు నర్స్కి. ఏదన్నా ప్రొసీజర్ మాకు తెలిసింది. ఆల్రెడీ మా ఇంట్లో కూడా నర్స్ ఉన్నారు, ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు చెప్తే వాళ్ళకి రిటర్న్. మీకు తెలియదు మా ప్రొసీజర్స్ వేరు, ఇక్కడ మా ప్రొసీజర్స్ మీరు ఫాలో కావాలా? మీ ప్రొసీజర్స్ మేము ఫాలో కాము. ఏ ప్రొసీజర్స్ వేరు ఉంటాయండి? డాక్టర్కి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ప్రొసీజర్స్, ఇంజక్షన్ ఎలా వేయాలి కూడా ప్రొసీజర్ వేరు ఉంటుందండి. అన్ని ప్రొసీజర్స్ వాళ్ళకి తెలియదా అండి? అతను పక్కకు పిలుచుకొని మిమ్మల్ని పక్కనే మాట్లాడతాం. ఏమోనండి, వాళ్ళు పక్కగా పిలుస్తున్నారు, మేము మాట్లాడదాం అంటున్నారు. ఇంతవరకు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఏమో ఒప్పుకోవటం లేదు. ఫస్ట్ ఒప్పుకున్నారు, దాని తర్వాత ఎప్పుడైతే మేము దాని గురించి అడుగుతాం మొదలుపెట్టామో బేబీ డిటీరియరే అయిపోతుంది, హెల్త్ పాడైపోతుంది అంటున్నారు. అప్పటి నుంచి వాళ్ళు లేదు అలానే దొరుకుద్ది, మీకు తెలియదు కదా అది ఎక్కడికైనా దొరకవచ్చు, ఎలా అయినా దొరకవచ్చు, లోపల పోవచ్చు, మా కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు పక్కకు పిలిచేసి ఇప్పుడు వచ్చేసేసి ఏదో చేద్దాము చూద్దాము అన్నట్టు మాట్లాడుతున్నారండి. సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఎక్కడికెక్కడ ఆపేసేసి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నువ్వు ఏమన్నాడితే మాకేం తెలుసు సార్, మా ప్రొసీజర్స్ మేము ఫాలో అవుతున్నాం. అన్ని ఫ్లోర్లు పడుతున్నారు సార. ఫస్ట్ ఫ్లోర్ అన్నారు, బిల్ సెక్షన్ అన్నారు, ICUకి వెళ్ళాము, ICU డాక్టర్తో మాట్లాడాము, నర్సులతో మాట్లాడాము, నర్సులు ఉండేమంటున్నారు మాకు తెలియదు సార్. అరే డాక్టర్ లేకుండా ఎలా బిల్ వేసారమంటే మాకు తెలియదు సార్, మేము వేయం. బిల్ సెక్షన్లో మాకేం తెలుసు, ICUలో వేస్తారు. ఎవరిని అడగాలి సార్? ఇది ఎవరు సార్? ఇది ఎవరు జమానా సార్? ఇది దోసుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా సార్.
మేము ఇచ్చిన మా బేబీని కూడా మా చేతిలో పెట్టరా సార్? ఎంత దోచుకుంటారు సార్ జనాల దగ్గర నుంచి? ఐసీయూ ఛార్జెస్ 25,000, 10,000, వెంటిలేటర్ ఛార్జెస్ 15,000, డాక్టర్ వచ్చి పెట్టినందుకు 20,000. ఏంది సార్ రోజుకి ఎన్ని లక్షలు ఛార్జ్ చేస్తారు సార్? ఒక బిల్డింగ్ మెయింటైన్ చేసినందుకు 2.5 లక్షలు ఛార్జ్ చేశారు. ఇప్పటికీ సుమారు ఎంత అమౌంట్ పే చేశారు? ఇప్పటికి 5 లక్షలు అమౌంట్ పే చేశామండి, ఇంకొక 2 లక్షలు గంట కట్టమని చెప్పేసి. బేబీ అడ్మిట్ అయ్యి 3 వీక్స్ అవుతుందండి. 3 వీక్స్ నుంచి ఫస్ట్లో వచ్చినప్పుడు బాగానే ఉంది, 2 రోజులు వెళ్ళొచ్చు అని చెప్పారండి. ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా అసలు చాలా అద్భుతంగా చెప్తారు ఇక్కడ, చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ఇంతకంటే ఎక్కడ జరగదు మనకు అన్న ట్రీట్మెంట్. పొద్దున్న నుంచి రాత్రి 3 గంటలు చనిపోయింది పాప, ఇంతవరకు మా చేతిలో పెట్టలేదు. మేనేజ్మెంట్ వస్తుంది, వాళ్ళు చేసిన మిస్టేక్లు కవర్ చేసుకోవడానికి ఏదో ట్రై చేస్తున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళు చేసిన మిస్టేక్ల మేము ఒకటే చెప్తున్నాం, డాక్టర్ రావాలి, వాళ్ళు చేసిన మిస్టేక్ చెప్పాలి, మా బేబీ మా చేతిలో పెట్టాలి. 23 రోజులు అయింది ఇక్కడ జాయిన్ చేసి పాపని, ఇప్పుడు రాత్రి 3 గంటలకు చంపేశారు. ఇంతవరకు మా చేతిలో పాపను పెట్టలేదు. ఇప్పుడు అడుగుతుంటే ఐసీయూలో అడుగుతుంటేనేమో బిల్ సెక్షన్ అంటున్నారు, బిల్ సెక్షన్ అడుగుతుంటేనేమో ఐసీయూలో మాకేం తెలియదు అంటున్నారు, డాక్టర్ని అడగాలంటున్నారు. డాక్టర్ని ఎవరిని అడగాలో తెలియదు, మేనేజ్మెంట్ ఎవరో తెలియదు. ఏందండి ఇది? మా పాపం తీసుకొచ్చాము, బతికున్న పాపం తీసుకొచ్చాము ఇక్కడ. ట్రీట్మెంట్ కోసం వచ్చామా లేకపోతే వీళ్ళతో ఫైట్ చేయడానికి వచ్చామా? వీళ్ళతో గొడవ పెట్టుకోవడం ఏం కాదు కదా, ఇక్కడ తీసుకొచ్చింది మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికే కదా, ఇది మాకు అవసరమా అండి? మేనేజ్మెంట్ ఇంతవరకు రెస్పాన్స్ లేదండి, అసలు మేనేజ్మెంటే లేదండి ఇక్కడ. ఓన్లీ సెక్యూరిటీస్తో నడిపేస్తున్నారు. ఆ డాక్టర్లు వాళ్ళు డబ్బులు పెట్టి చదివి వచ్చేసారా లేకపోతే దేని మీద వచ్చారో తెలియదు, వాళ్ళకి మినిమం తెలియదు. ఏమైతే ఏమైంది, ఏం చేయగలుగుతారు మమ్మల్ని వీళ్ళు? ఏం చేస్తారు మీడియా ముందు పోయి ఏం చేస్తారు? మేము డబ్బులు ఇచ్చేస్తాము. ఇంతవరకు మేనేజ్మెంట్ ముందుకు వచ్చి చెప్పింది ఏమీ లేదు. వాళ్ళు ఏ నా 1 గంట అవుతారు, 2 గంటలు అవుతారు, తర్వాత వాళ్ళే మెలకుండా వెళ్ళిపోతారన్న ధీమాతో ఉన్నారు ఇక్కడ. మనుషులను ట్రీట్ చేస్తున్నాము, మనుషులతో ఇక్కడ రాశారు, క్వాలిటీ మెయిన్, ప్రొసీజర్స్ మెయిన్, రెస్పెక్ట్ మెయిన్ అండి. ఏమీ లేదు ఇక్కడ, ఓన్లీ దోచుకోవడం ఒకటే ఉంది. తప్పు తెలియకుండా ఉండాలి, వాళ్ళే మెలకొని వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు ఇక్కడ కూర్చొని ఉంటారు? బేబీ చనిపోయింది, మార్చరీలో పెట్టారు, బేబీ మా చేతికి ఇవ్వలేదు, ఎన్ని రోజులు వెళ్ళి ఇక్కడ ఉంటారు ఇలానే అన్న ధీమాతో ఉన్నారు వాళ్ళు. సెక్యూరిటీస్ పెట్టుకొని లోపల రానికుండా చేస్తున్నా. డాక్టరు హాలిడే అయ్యండి, గణేష్ చతుర్థి అయ్యండి, ఇంటి కాడు ఉంటే డాక్టర్ ఫోన్లో మాట్లాడినందుకు ఛార్జెస్ వేస్తారండి. ఇదేనండి కాంటినెంటల్ హాస్పిటల్లో జరిగేది, డాక్టర్ ఫోన్లో మాట్లాడారంటే ఛార్జెస్ వేస్తారంట అండి. ఒక డాక్టర్ విజిట్ చేసింది లేదు. ఐసీయూలో పేషెంట్ ఉంటే వాళ్ళు పండుగలు చేసుకుంటా ఉంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారండి ఇక్కడ ఉన్న బేబీస్కి. హాస్పిటల్లో డాక్టర్ రాకుండా డాక్టర్కి ఎక్కడ ఫీజు కడతారండి మీరు? ఇదేనండి డబ్బులు వసూలు చేసేది మీ విధానం? ఒక ప్రొసీజర్కి, ప్రొసీజర్ జరిగినందుకు, ప్రొసీజర్ డాక్టర్ వచ్చినందుకు, డాక్టర్ సహాయం చేసినందుకు, వాళ్ళు చేసిన మిస్టేక్లకి మళ్ళీ ప్రొసీజరు, ఆ మిస్టేక్లకి మళ్ళీ డబ్బులు కట్టాలి. ఎలా అండి మేము కట్టేది? ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలండి?